ఏం ట్రాయ్ చేయద్గా తాయత్ ఈ మధ్య మా తాతగారు రోజు కళ్ళలోకి వచ్చి వేయ్ మనడా నేను చేసిన తొక్కును చేయకు ఎఫ్డీస్ లోనే కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో కూడా ఇన్వెస్ట్ చెయ్యి ముఖ్యంగా ట్యాక్స్ సేవింగ్స్ చేసుకో దయవేసి ఫకీర్ దగ్గరికి వెళ్తే ఇదిగో ఈ తాయత్ ఇచ్చారురా నీకెలా అర్థమైంది ఎందుకు ఎఫ్డీస్ లో మాత్రమే పెడుతుంటారు మీ డబ్బులు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో పెట్టి మంచి రిటర్న్స్ అలాగే ట్యాక్స్ సేవింగ్ కూడా చేసుకోవచ్చు కదా మీరు ఎందుకురా రిస్క్ ఎఫ్డీస్ లో ఇయర్లీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తున్నాయి అది కూడా రిస్క్ లేకుండా అయినా నేను రిస్క్ అస్సలు చేయలేనురా బాబు నాకు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలియవు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ అయినా సరే ఫ్యూచర్ లో మళ్ళీ తగ్గిపోతాయి సిక్స్ పర్సెంట్ అయిపోవచ్చు ఫ్యూచర్ లో సరే సెవెన్ పర్సెంట్ కాదు సిక్స్ పర్సెంట్ అయినా సరే రిస్క్ లేదు కదా నాకు రిస్క్ తీసుకోవడం అసలు ఇష్టం లేదు దాంట్లో నాకు వేరే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఏమీ తెలియదు అబ్బా ఎన్నిసార్లు చెప్తావు రా మాట అయినా నీ తప్పేం లేదులే నీలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ దొరక్క చాలా మంది ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు సరే ఎలా వచ్చావు కదా నా దగ్గరికి నెక్స్ట్ టెన్ మినిట్స్ లో నీకు క్లారిటీ ఇప్పిస్తా ఇది చెప్పు సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ చాలా అంటున్నావు కదా మన ఇండియా తాలూకా ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎంతో తెలుసా నీకు ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ గా చెప్తా విను మన ఇండియా ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికి ఆన్ అండ్ యావరేజ్ సిక్స్ పర్సెంట్ అంటే నిత్యావసరాల ధరలు ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి సంవత్సరం సిక్స్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు దీన్నే డబ్బుల పరంగా మాట్లాడితే అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు ప్రతి సంవత్సరం సిక్స్ పర్సెంట్ చొప్పున దాని పర్చేసింగ్ పవర్ పోగొట్టుకుంటూ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి సంవత్సరం సిక్స్ పర్సెంటేజ్ చొప్పున దాని వాల్యూ పోగొట్టుకుంటూ ఉంటుంది ఓకే సో రిటర్న్స్ నా జస్ట్ మెయింటైన్ చేస్తుంది కానీ ఇంకోటి చెప్తా గుర్తుంచుకో ఇందాక నీకు చెప్పాను చూడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పర్సెంట్ నుంచి మళ్ళీ సిక్స్ పర్సెంట్ అయిపోవచ్చు అని నేను ఎందుకంటున్నా అంటే బ్యాంక్ తాలూకా ఎఫ్డీ రేట్స్ ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ దగ్గరగా ఉండేటట్లు చేంజ్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగితే ఎఫ్డీ రేట్స్ పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ రేట్స్ తగ్గుతుంటే ఎఫ్డీ రేట్స్ తగ్గుతుంటాయి ఇలాగే రెండు ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటాయి సో నువ్వు ఎంత చేసినా సరే ఇన్ఫ్లేషన్ అయితే బీచ్ చేయలేవు ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ లాక్స్ ఎఫ్డి చేసావు అనుకో ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు టెన్ లాక్ రూపీస్ ఎఫ్డీ చేసావు అనుకో ఇదే సిక్స్ పర్సెంట్ రిటర్న్స్తో నువ్వు ఒక టెన్ ఇయర్స్ వరకు సరే ట్వంటీ ఇయర్స్ వరకు ఎఫ్డీ హోల్డ్ చేస్తే కాంపౌండింగ్ రిటర్న్స్లో చూసినా సరే ఇప్పటి టెన్ ల్యాక్స్ అప్పటికి థర్టీ టూ లాక్స్ అవుతుంది సూపర్ కదరా నేను మూడు వంతులు అయిపోతాను ఆగు ఆగు అదే చెప్తున్నాను నీకు ఫైనాన్స్ లో ఎప్పుడు కంగారు పడకూడదు అందుకనే నేను చెప్పేటప్పుడు కూడా మెల్లగా చెప్తున్నాను నీకు ఓకే కదా ఈ పది లక్షల రూపాయలు అప్పటికి ముప్పై రెండు లక్షలు అయినా సరే ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలతో నువ్వేం చేయగలవో ఇరవై సంవత్సరాల తర్వాత ఆ ముప్పై రెండు లక్షలతో అంతే చేయగలవు అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ చేయలేవు అంటే అప్పటి ముప్పై రెండు లక్షలు ఇప్పటి పది లక్షలతో సమానం అంతెందుకురా నీ తాతకి జీతం ఎంత వచ్చేది అప్పట్లో అప్పట్లో మా తాతకి హైయెస్ట్ ప్యాకేజ్ అట నెలకి వెయ్యి రూపాయలట మరి ఇప్పుడు నీ జీతం యాభై వేలు అప్పటి వెయ్యి రూపాయలు కన్నా ఇప్పుడు యాభై వేలు ఎక్కువేం కాదు కదా ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటా సో ఇప్పుడు చెప్పు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కి ఎఫ్డి బెస్టా లేక ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లోకి వెళ్తావా లేదు ఎక్కువ రిటర్న్స్ కావాలి వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చూడాలి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్లో నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు లేదనుకో మా మనవడుకల్లో నేను రే ఇన్వెస్ట్ లేదంటే అని చెప్పి నేను కూడా అయినా సరే చెప్తున్నాను నాకు రిస్క్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఏం పర్వాలేదురా అదే చెప్తున్నాను నీకు రిస్క్ తీసుకోకుండా కూడా ప్రోడక్ట్స్ ప్రొడక్ట్స్ అస్సలు రిస్క్ వద్ద ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అలా వచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిపీఎఫ్ అని ఎన్పిఎస్ అని ఇలా చాలా ఉన్నాయి కొంచెం రిస్క్ చేస్తా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇది రిటర్న్స్ పరంగా ఇప్పుడు ట్యాక్స్ పరంగా చెప్పమంటావా నీ డబ్బులతోనే గవర్నమెంట్ ని పోషిస్తున్నట్లు అసలు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అని డిడక్షన్స్ అని ఏమీ తీసుకోకుండా ఎంత ట్యాక్స్ కట్టమంటే అంత ట్యాక్స్ కట్టేస్తున్నావు పాపం నీ వల్ల బతుకుతున్నారా దేశం అంతా ట్యాక్స్ పేరు మాత్రం ఎత్తరా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరు వెంటనే భయం న్యూస్ ఓపెన్ చేస్తే చాలు రా ఎవడో తక్కువ ట్యాక్స్ కట్టాడు వాడు ట్యాక్స్ కట్టలేదు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జైలు పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళ పేరు వెంటనే భయం బాబు బాబు ఒక్క నిమిషం ట్యాక్స్ ఎగ్గొట్టమని చెప్పడం లేదు నీకు లీగల్ గానే అఫీషియల్ గా కట్టే ట్యాక్స్ తగ్గించుకోమంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ లో వన్ పాయింట్ ఫైవ్ ఇన్వెస్ట్ చేసి ఎన్పిఎస్ లో ఫిఫ్టీ ఇన్వెస్ట్ చేసి మొత్తం టూ ల్యాక్ రూపీస్ వరకు నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ తీసుకోవచ్చు అనేది నీకు తెలుసా లేదా అవునా అలాగైతే నేను జీరో టాక్స్ ల్యాబ్ లోకి వెళ్ళిపోతా సో ట్యాక్స్ మొత్తం సేవ్ అవుతుంది దాంతో పాటు హై రిటర్న్స్ కూడా వస్తున్నాయి సో ఒకే దెబ్బతో మూడు పెట్టాలన్నమాట మూడో పెట్టావరు మా తాతరా నేను మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇన్వెస్ట్ చేశాను మా తాత ఇంకా కల్లోకి కదా అయినా అవన్నీ నేను చూసుకుంటానులే గానీ నువ్వు చెప్పిన వాటిలో పీపీఎఫ్ అయితే ఓకే కానీ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ కదరా అసలు అంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు నాకైతే అర్థం కాదురా బాబు ఓకే అందరి గురించి పక్కన పెట్టు ముందు నీ ప్రాబ్లం మీద ఫోకస్ చేద్దాం నీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటి మన సిఎస్కేనే ఏమి సరే నీ ఫేవరెట్ టీంని పక్కన పెట్టేసి నువ్వు నేను ఒక బెట్ వేసుకుందాం వ్యూవర్స్ మీకే చెప్తున్నాను ఆన్లైన్ బెట్టింగ్ అని యాప్ బేస్డ్ బెట్టింగ్ అని ఇలాంటివి చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ మస్ట్ సరే నువ్వు విను ఇద్దరం ఒక బెట్ వేసుకుందాం ఆర్సీబీ ఈసారి కప్పు అని అని నేను కొట్టదు నువ్వు బెట్ వేసుకుందాం ఆర్సీబీ కప్ గెలిస్తే నువ్వు నాకు థౌజండ్ రూపీస్ ఇవ్వాలి ఒకవేళ ఓడిపోతే నేను నీకు థౌసండ్ రూపీస్ ఇస్తా ఓకేనా వద్దు బాబు నేను రూపీస్ చేయలేను సరే పోనీ ఇలా చేద్దాం ఆర్సిబి కప్ గెలిస్తే నువ్వు నాకు పదిహేను వందల రూపాయలు ఇవ్వు బట్ ఆర్సీబీ కప్ ఓడిపోతే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా ఓకేనా అలాగైతే నేను రెడీ కానీ తర్వాత మాట మార్చుకోవాలి చెప్తున్నాను రాసేసుకుందాం ఏం కదల పడుతున్నావు ముందు పోతే వెయ్యి వస్తే వెయ్యి అంటే ఏం అనలేదు నువ్వు బట్ ఇప్పుడు పోతే పదిహేను వందలు వస్తే పదిహేను వేలు అంటే స్టాంప్ పేపర్ అంటున్నావు సిగ్నేచర్స్ అంటున్నావు అంటే అది నసక్ దీన్నే రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారు కొంచెం ఎక్స్ట్రా రిస్క్ పెట్టినప్పుడు అంతకన్నా ఎక్కువ రివార్డ్ వస్తుంది సరే వచ్చే ఛాన్స్ ఉంటాది అన్నప్పుడు అది వర్త్ ట్రై అవునా నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది కానీ మరి అంత డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేయాలంటే మనసు ఒప్పుకోం అంతా ఎవడు పెట్టేయమంటున్నాడు ఫైనాన్స్ భాషలో అసెట్ ఎలొకేషన్ ఉంటుంది జనరల్ గా నాలెడ్జ్ ఉన్న ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అనుకుంటున్నావు ఎవరి దగ్గరైనా ఒక పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కి ఉంటే లో రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో సమ్ టూ ల్యాక్స్ పెట్టుకుంటారు మిగతావి పీపీఎఫ్ అని ఎన్పిఎస్ అని గోల్డ్ అని బాండ్స్ అని ఇలాంటి వాటిలో పెట్టుకుంటూ ఉంటారు మోడరేట్ రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో సమ్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ మిగతావి వేరే వాటిలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు హై రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో సమ్ సిక్స్ ల్యాక్ రూపీస్ అలా పెడతారు అండ్ సమ్ వన్ లాక్ రూపీస్ స్టాక్స్లో పెట్టి మిగతావి ఇలా పీపీఎఫ్ అని ఎన్పిఎస్ అని గోల్డ్ అని వీటి వీటిలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు తెలుసా నీకు అలాగే ఏ ఒక్కరు ఒకే అసెట్ లో అంతా పెట్టారు ఓ ఎంత ఉందా అయితే ఒక పంచి ఎలాగో ఇన్ని విషయాలు చెప్పావు కదా సో దీంతో పాటు అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో రిస్క్ ఎంత రిటర్న్ ఎంత లాకింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఈ విషయాలు కూడా చెప్పే సో మాకు ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ మేమే సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా సో త్వరగా కామెంట్ సెక్షన్ లో అడిగేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి వీళ్ళు కూడా త్వరగా వీడియో చేస్తారు డెఫినెట్ నీకే కాదు మన వ్యూస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ కి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి వాళ్ళ వాళ్ళ సైకాలజీకి తగ్గట్టుగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు ఎస్ఐపి బెస్టా లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ బెస్టా ఇలా మొత్తం మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అయితే మా వాడు అన్నట్టు ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారనుకోండి వీడియో కావాలని త్వరగానే తీసుకొచ్చేస్తాం వీడియో అలా వీడియో చేయగానే మీరు చూడాలి అంటే వెంటనే మన ఈ రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి వారితో షేర్ చేయండి ప్లీజ్